ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్మాది ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదనేని ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచాక విద్వంసకర పాలన అనే కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. అందమైనటువంటి వికృతమైన చేష్టలు ఉన్మాది చేష్టలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక ప్రజల డబ్బులతో ప్రజల కోసం నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చి అతని పైచాచికత్వాన్ని రాష్ట్ర ప్రజలపైన తెలియజేసిన సంఘటన మనం చూశాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోజనానికి కూడా లేకపోకుండా బజార్లు పడే పరిస్థితి ఏర్పడింది. పక్కనున్నటువంటి ఇసుక వేసుకొచ్చుకోవాలంటే దానికి అప్పం కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పరిస్థితి తీసుకుంటే 800-900 రూపాయల్లో మన ఇంటికి ఇసుక చేరేది, ఈ రోజు 5000 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం. ఎవరితో కొనాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే 4000 రూపాయలు ఎక్కడ ఎవరి ఖజానాకు జే ట్యాక్స్ రూపంలో పోతున్నాయా, ప్రభుత్వానికి పోతున్నాయా, ఎమ్మెల్యేల అకౌంట్లోకి పోతున్నాయా అని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచన చేసే పరిస్థితి వస్తా ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే టౌన్లలో పేదవాడికి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్లను కూడా రద్దు చేసి పేదవాళ్ళ నోటి దగ్గర పూలుమూడు లాగేసినటువంటి ఈ ప్రభుత్వం. అదేవిధంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అమరావతి రెండు కళ్ళు లాంటివి. పోలవరాన్ని ఆపేశారు, అమరావతిని శ్మశానం చేసే సంఘటన మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో రాష్ట్ర ప్రజల రాష్ట్ర భవిష్యత్తు కోసం 35,000 ఎకరాల భూమి రైతులు ఇస్తే ఆ 35,000 ఎకరాల్లో దాదాపు 20,000 మంది రైతులు ఉంటే చిన్న చిన్న సన్నకారు రైతులు ఉంటారు అక్కడంతా. వాళ్ళ ఆశల మీద కూడా నీళ్లు తల్లి వాళ్ళని కూడా శ్మశానం చేసి రాజధాని ఇంకో దగ్గరికి మార్చాలనే ప్రయత్నం చేశారు. ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ప్రజల మీద ఖర్చు తీర్చుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు.